हलो अंडी नमस्ते नेनु मी सुनीता वेलकम बैक टू गरीब फुड ई रोज गरीब फुड लो नेनु बालामृतम पिंडी तो हलवा एला चेयालो चूपिस्तानंडी इदी चाला हेल्दी फुड अंडी पिल्ललकी इदी अंगनवाडीलो पिलुस्तारू दीनि इप्पुडु एला तयार चेयालो चूद्दामु अंतकंटे मुंदु मीरु मा चानल नि फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नि याक्टिवेट चेसुकोंडि स्टव वेलिगिंचुकोनी ओक पैन पेट्टुकुन्नानंडी इप्पुडु अंदुलो 2 स्पून्लु नेय्यि वेसुकुंटुन्नानु इप्पुडु मा बालामृतम पिंडिनी 2 कप्पुलु तीसुकुंटुन्नानु ब्रदंता बागा मिक्स चेसुकोवाली इदि इप्पुडु ई नेय्यिलो बागा वेपुकोवालंडी रंगु मारे वरकु पच्चि वासन पोये वरकु वेयिंचुकोवाली लो फ्लेम लो उंचुकोनी वेयिंचुकोवाली बालामृतम पिंडिनी इदि कोंचेम फ्राई अयिंदंडी इप्पुडु इंकोक 2 टी स्पून्लु नेय्यि वेसुकुंटुन्नानु ई पच्चि वासन पोये वरकु बागा फ्राई चेसुकोवालंडी चूडंडी इदि वेगिपोयिंदि इप्पुडु इंदुलो ओक हाफ कप्पु शुगर वेसुकुंटुन्नानु ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి 2 కప్పుల పిండికి హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇది వేగిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే నట్స్ పౌడర్ అండి బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి హల్వాకి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోవాలి పాలు ఒకేసారి వేసుకోకూడదు ఇంకొంచెం వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు పాలు చూడండి హల్వా అంతా pan నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి నాకు 1.5 కప్పు పాలు పట్టాయి ఇప్పుడు ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ హల్వా అంతా pan నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి pan నుంచి సెపరేట్ అయిపోయింది హల్వా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయిందండి హల్వా దీని ఇలాగైనా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయొచ్చు లేకపోతే లడ్డూ లాగైనా చుట్టుకోవచ్చు లడ్డూలు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఒక ట్రేలో మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి అప్లై చేసుకొని ఈ హల్వాని దానిలో వేసుకొని పీసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చు ఈ హల్వా అంతా ఈ నెయ్యి రాసుకున్న ట్రేలో వేసేసుకుంటున్నాను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన బాదం పప్పులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ సెట్ అవనిద్దామండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీన్ని పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను హల్వా కదండి మెత్తగానే ఉంటుంది మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు చూడండి హల్వా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మనము తక్కువ నెయ్యి వేసాము బాలామృతం పిండి చాలా హెల్తీ కూడా అండి చిన్న పిల్లలకి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుతాను అంటిల్ దెన్ బై